Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంతకు ముందు నిన్న చెప్పినట్టుగా మన ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ సంక్లిష్ట పరిస్థితులు కోవిడ్ కారణాల వల్ల ఏ రకంగా మనకు ఆదాయాలు తగ్గినాయో అన్న పరిస్థితుల మధ్య ఒమైక్రాన్ ఏ రూపకం దాల్చుతుందో భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి మీద దాని ప్రభావం కూడా ఎలా చూపబోతుందో కూడా ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల మధ్య మనం ఉన్నాము అన్నది నిన్ననే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో అక్కడి నుంచి కొనసాగింపుగా పలు దఫాలు చర్చలు జరిపిన పిమ్మట నిన్న వాళ్ళు కూడా ఏదైతే చెప్పారో ఆర్థిక శాఖ వాళ్ళు చెప్పారో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదు 14.29% ఫిట్మెంట్ కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి దయచేసి తేవద్దండి అని చెప్పి వాళ్ళు పలు దఫాలు చెప్పినా కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మన ఆకాంక్షలు కూడా కాస్త మనం కూడా తగ్గాలి అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్కి సంబంధించిన ఆకాంక్షలను కూడా మనం మనసులో పెట్టుకొని మనం కూడా 4 అడుగులు మనం కూడా అటువైపు వెయ్యాలి అని చెప్పి సిఎస్ గారికి ఫైనాన్స్ సెక్రటరీలందరికీ కూడా చాలా సుదీర్ఘంగా నిన్న మాటల్లో చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందే నేను చెప్పాను రాష్ట్రంలో గవర్నెన్స్లో మనం అంతా ఉన్నాం నా దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే మీ దగ్గర దాకా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజలకు సంతృప్తి స్థాయిలో బాగా జరగాలి అని అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ యువర్ హెల్ప్ టీఆర్సీతో సహా కొన్ని కొన్ని అంశాలను కూడా మీరు లేవనెత్తడం కూడా జరిగింది వాటిని కూడా పరిష్కరించే దిశగా అధికారులతో సిఎస్తోనూ ఫైనాన్స్ సెక్రటరీతోనూ అందరితోనూ కూడా చర్చించడం జరిగింది వాటికి సంబంధించిన టైం లైన్స్ కూడా స్పెసిఫిక్ టైం లైన్స్తో కూడా అడ్రస్ చేయాలి అనే విషయాల మీద కూడా చెప్పడం జరిగింది సో వాటికి సంబంధించిన అంశాల దగ్గర నుంచి కూడా మొదలుపెట్టి ఏ రకమైన టైం లైన్స్తో సాల్వ్ చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఉన్న వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా మంచి జరిగేలా అడుగులు ముందుకు వేస్తున్నాం జూన్ 30వ తారీఖులోగా సమీరన్న మరొకసారి చెప్తా ఉన్నా జూన్ 30వ తారీఖులోగా ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని సిఎస్కు అధికారులకు ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మీ అందరి సమక్షంలో కూడా మళ్ళీ సమీర్ అన్నకు మళ్ళీ రీట్రీటింగ్ వాట్ ఐ హావ్ సెడ్ సిమిలర్లీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి కూడా కొన్ని కొన్ని సమస్యలు ఇంకా మెరుగ్గా ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం కొన్ని కొన్ని సూచనలు సలహాలు మీ దగ్గర నుంచి నిన్న రావడం జరిగింది వాటికి సంబంధించి కూడా చీఫ్ సెక్రటరీ గారి సమీరన్న ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాము రెండు వారాల్లో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది
మళ్ళీ మీ సమక్షంలో మళ్ళీ ఒకసారి సమీర్ అన్నకు కూడా ఐఎమ్ రీట్రేటింగ్ దిస్ కమిట్మెంట్ ఆన్ వాట్ ఇస్ బీన్ గివెన్. వాళ్ళకు మనం కమిట్మెంట్ ఇచ్చాం, మళ్ళీ ఐఎమ్ రీట్రేటింగ్ టు ప్లీజ్ ఎన్షోర్ దట్ 2 వారాల్లోనే దీనికి మెరుగైన, ఇంకా వాళ్ళతో మాట్లాడి ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి వారి సూచనలు వారి సలహాలు కూడా తీసుకుని ద బెస్ట్ పాలసీని తీసుకురమ్మని చెప్పి కూడా చెప్తా ఉన్నా. మీకు 2 వారాల లోపలనే ఇది కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నా. సిమిలర్లీ సొంత ఇంటి లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే మనం ఎంఐజీలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్లో ఎంఐజీస్ లేఅవుట్లో చేసే ఆ ప్లాట్స్లో 10% ప్లాట్లను రిజర్వ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఒక కాన్స్టెన్సీ యాస్ ఎ యూనిట్ కింద తీసుకుందాం, కాన్స్టెన్సీ యాస్ ఎ యూనిట్ తీసుకుని ఉద్యోగస్తులకు ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలం లేని పరిస్థితి అనేది ఉండకూడదు. దానికి సంబంధించి ఒక 20% రిబేట్ను కూడా ఎంప్లాయీస్కు ఇస్తాం. ఆ రిబేట్ను కూడా గవర్నమెంట్ భరిస్తుంది. సో దాట్ వీ విల్ టేక్ కేర్. సిమిలర్లీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులందరికీ కూడా 30 జూన్లోగా ప్రొబేషను కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి చేసి అధికారులకు ఖచ్చితంగా ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మరొకసారి మళ్ళీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐఎమ్ రీట్రేటింగ్ దట్ ఎంప్లాయీస్ ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా 30 జూన్లోగా ప్రొబేషను కన్ఫర్మేషన్ ప్రక్రియ ప్రొసీజర్ మొత్తం కూడా పూర్తి చేసి సవరించిన రెగ్యులర్ జీతాలను అంటే న్యూ పే స్కేల్ ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇస్తా ఉన్నాం. సో దిస్ మంత్ జూలై నుంచి వాళ్ళకు రివైజ్డ్ పే స్కేల్ జీతాలు కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. సిమిలర్గా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు పిఎఫ్ జిఎల్ఐ లీవ్ ఎన్కాష్మెంట్ తదితర అంశాలన్నీ కూడా ఏప్రిల్ నాటికి పూర్తిగా క్లియర్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సమీరన్న అండ్ రావత్ అన్న, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ బై ఏప్రిల్ నాటికల్లా ఐ వాంట్ ఆల్ దీస్ ఇష్యూస్ టు బి సెటిల్డ్. నిన్న మీతో చెప్పిన విధంగా పిఆర్సీ చేసే నాటికి పెండింగ్ డిఏలు ఉండకూడదని చెప్పిన, నిన్న వెరీ క్లియర్గా చెప్పిన, పిఆర్సీ అమలు చేసే నాటికల్లా పెండింగ్ డిఏలు ఉండకూడదని చెప్పిన మీదట పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించాను. ఓకే, జనవరి జీతంతోనే కలిసి ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. సిఎస్తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పిఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే అంటే జనవరి 1, 2022 నుంచే అంటే ఈ నెల నుంచే పిఆర్సీని అమలు చేసి దాని ప్రకారం జీతాలు ఈ నెల నుంచే ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొత్త స్కేల్స్ను రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి 1 నుంచే జనవరి జీతాలతోనే అమలు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది, చెప్పడం జరిగింది. సిఎస్తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి
కొత్త పిఆర్సి ప్రకారం మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పినప్పటికీ మీ అందరి ప్రభుత్వంగా 2020 ఏప్రిల్ నుంచి అంటే 21 నెలల ముందు నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికలు తీసుకొని అంటే డైవర్స్ క్రైటీరియా తీసుకొని సైంటిఫిక్ పద్ధతుల్లో ఓ వ్యక్తి కాకుండా ఏకంగా ఓ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సెంట్రల్ పే రివిజన్ కమిషన్ చేసే ప్రతిపాదనలను యథాతథంగా తీసుకొని ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి ఇక నుంచి ఈ పద్ధతిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇలా ఒక మనిషి చేసేదానికి సైంటిఫిక్ బేసిస్ ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసి ఒక లార్జర్ ఒక డైవర్సిఫైడ్ క్రైటీరియా తీసుకొని ఆ క్రైటీరియా ఆధారంగా ఒక సైంటిఫిక్ పద్ధతిలో సెంట్రల్ పే రివిజన్ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుంది అటువంటి నిర్ణయాలను చాలా రాష్ట్రాలు ఇప్పటికే దే ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ సెంట్రల్ పే రివిజన్ కమిషన్ మన రాష్ట్రం కూడా వాళ్ళ పద్ధతిలోకి వెళ్తేనే ఎంప్లాయీస్కి మంచి జరుగుతుంది దిస్ ఇస్ ఇన్ ద లాంగర్ ఇన్ ద బ్రాడర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద లాంగ్ టర్మ్ దిస్ ఇస్ ద రైట్ వే టు గో ఫార్వర్డ్ సో దాటికి కూడా ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం ఇక ఫిట్మెంట్ నిర్ణయానికి వస్తే సిఎస్తో కూడిన అధికారుల కమిటీ 14.29% మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను సమస్యలను అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక వాస్తవిక ఫిగర్ వారు చెప్పినప్పటికీ అటు ఉద్యోగుల ఆకాంక్షలను ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని రెండింటినీ కూడా బేరేజు వేసుకొని ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలి అన్న తపన తాపత్రయంతో ఫిట్మెంట్ను 23% నిర్ణయించడం జరిగింది అధికారుల కమిటీ చెప్పిన 14.29% కన్నా దాదాపు 9% పెంచి ఫిట్మెంట్ ఇస్తూ ఉన్నాము ఉద్యోగ సోదరులకు అందరికీ కూడా అందరూ కూడా సవినయంగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ పిఆర్సి అమలు 1/7/2018 నుంచి మానిటరీ బెనిఫిట్ అమలు 1/4/2020 నుంచి కొత్త జీతాలు 1/1/2022 అంటే ఈ నెల నుంచి అమల్లోకి వస్తాయి ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి 10,247 కోట్ల రూపాయలు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడుతూ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకు మంచి జరగాలని ఇలాంటి విపత్కర అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా ఈ బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాం చివరిగా మరో ముఖ్యమైన కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తూ ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగులనే కన్నా కూడా మంచి చేయడానికి ఎల్లవేళలా మన ప్రభుత్వం ఉద్యోగులకు తోడుగా ఉంటుంది అని మరొక్కసారి కూడా వాళ్ళకందరికీ కూడా భరోసా ఇస్తూ మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ సుదీర్ఘకాలం ప్రజాసేవలోనే పనిచేశారు మీకు ఇంకా మంచి చేయడానికి ఏ రకంగా మంచి చేయగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసిన పిమ్మట మీ అనుభవాన్ని కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా కూడా నేను ఎప్పుడు భావిస్తూ ఉన్నాను అన్ని రకాలుగా కూడా మీకు మంచి జరగాలి రాష్ట్రానికి కూడా మీ అనుభవం కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని
ఉద్యోగస్తులందరికీ కూడా మరింత మేలు చేయాలని మీ రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతా ఉన్నాము ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఒకటి 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 2022 నుంచి అంటే ఈ నెల నుంచి ఒకటి ఒకటి 2022 నుంచి ఈ నిర్ణయం కూడా అమల్లోకి వస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో గుండెతో స్పందించే ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తా ఉన్నాను దేవుడి ఆశీస్సులు ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగులందరి సహాయ సహకారాలు కూడా మరింతగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ నిర్ణయాల వల్ల మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సిపిఎస్ కు సంబంధించి కూడా ఇది కూడా ఒక టైం లైన్ అనేది పెట్టుకోవాలి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ జూన్ లోగా జూన్ 30వ తారీఖు లోగా దీనికి కూడా ఒక మంచి నిర్ణయం క్యాబినెట్ సబ్ కమిటీ ఆల్రెడీ వేశాం వి విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ మంచి నిర్ణయం తీసుకునే కార్యక్రమం జూన్ 30వలోగా ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ